భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ తరపున అభ్యర్థి మామిడిపల్లి బాపన్న ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక మహోన్నత శిఖరం అని గొప్పగా వర్ణించారు. అంటే అంబేద్కర్ మహానీయుడు ఎంతో కష్టపడి మరి దళితుల సమస్యలను దళితుల పోరాటాలను చేసి సమస్యలను తెలుసుకొని మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహోరాత్రులు కష్టపడి తన రక్తాన్ని సిరగా మార్చి మరి మన దళితుల యొక్క సమస్యలను రాజ్యాంగంలో పొందుపరిచి మన అమలు చేయించినటువంటి రోజు ఇది దళితులు మర్చిపోకూడదు. ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఏది శ్రమను కూడా లెక్క చేయకుండా మనకు దారపోసినటువంటి రోజు దళితుల సోదరురాలా ఇప్పటికైనా రాజ్యాంగం గురించి తెలుసుకోండి. రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించినటువంటి మహోన్నత శిఖరమైనటువంటి అంబేద్కర్ గురించి తెలుసుకోండి. మీరు మీకు మీరు బతుకు మీరు మీ బతుకుని మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకు అధికారం ఇస్తారు అనే నమ్మకాలు వద్దు. మీకు మీ కాళ్ళ మీద మీరు నిల్చోండి. అది మానవుడు చెప్పినటువంటి విషయం, అంబేద్కర్ మానవుడు మనకి చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఇంకా మనము అజ్ఞానంలో ఉన్నాము. ఈ అజ్ఞానాన్ని విడిచి అంధకారాన్ని విడిచి వెలుగులోకి రండి. ఇప్పటికైనా జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అంబేద్కర్ మహనీయుడు కల్పించినటువంటి ఓటు హక్కును ఏ విధంగా మనకు ఓటు హక్కు కల్పించిండు, ఎందుకు కల్పించిండు, మనం ఏం చేస్తున్నాము, మన నాయకులు ఏం చేస్తున్నారు, మనల్లో ఎదిగినటువంటి చోట మోటా నాయకులు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మనలకు మనం గెలిపించుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకోండి. అది ఓటు హక్కు విలువను గుర్తించని తెలియపరుస్తూ జై భీమ్ జై భారత్. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ గాంధీ సర్పల్ అంబేద్కర్ గారు ఇయ్యాల ఈ రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశానికి సమర్పించిన తర్వాత ప్రపంచం లోపల భారతదేశము గణతంత్ర రాజ్యంగా చెప్పుకోబడ్డది. అంతవరదాకా భారతదేశము ప్రపంచం లోపల గణతంత్ర రాజ్యంగా చెప్పుకోబడలేదు. ఎన్ని సంవత్సరాలు అయితే కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడ్డాడో ఆ టైం లోపల ఆయన తన భార్య పిల్లల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు చనిపోతానని అన్నా కానీ తన ఈ బహుజనులు బాగుపడదు బతుకుతారు అనేటువంటి కాన్సెప్ట్తోనైనా ఆ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఈ దేశం కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహానుభావుడు అయ్యా. దళితుల్లారా, దళిత రాజకీయ నాయకుల్లారా, ఏ అంబేద్కర్ వాళ్ళన్నైతే మీరు ఇలా ఈ లెవెల్కు ఎదిగి బూర్జువా పార్టీలలో పోయి వాళ్ళ మోచేతిన్నీళ్ళు తాగుతున్నారో మీతో ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎంత గొప్ప పార్టీలన్నా ఉండి ఎంత గొప్ప లెవెల్ కన్నా ఎదగండి, ఆ పార్టీలో పోయి ఒక మీటింగ్ లోపల జై భీమ అంటూ మీ ప్రసంగాన్ని స్టార్ట్ చేసినట్టయితే మీరు మోగాళ్ళు అనిపించుకుంటారు. ఏ పార్టీ కోసమైతే, ఏ ప్రజానీకం కోసమైతే, ఏ దళితుల కోసమైతే మనకు అంటూ ఒక పార్టీ ఏర్పడ్డదో, ఒక భావం ఏ భావజాలం ఏర్పడ్డదో దానికోసం పాటుపడకుండా మీరు పరాయి వల్ల మోచేతి నీళ్ళు తాగుతూ మన వల్లనే ఇబ్బంది పెట్టుకుంటూ ఎంతకాలం ఇలాంటి మోచేతి నీళ్ళు తాగే రాజకీయాలు చేస్తారో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మహారాజులందరికీ నా హృదయపూర్వక జై భీమ్.
అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2015 నుండి భారత రాజ్యాంగం అమలైనట్టుగా గుర్తింపు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. డిఎస్పి ఆధ్వర్యంలో గత సంవత్సరము భారత రాజ్యాంగ పుస్తకాన్ని రథంలో పెట్టి పెద్దపల్లి జిల్లా ఎన్నికోటల్లో ప్రచారం చేసుకుంటూ భారత రాజ్యాంగం వర్జిల్లాలని చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా భారత రాజ్యాంగ దినోత్సవం చేసుకోవడానికి వీలు కలిగి ఈరోజు చేయడానికి మేము సంతోషిస్తున్నాం. డిఎస్పి జలశక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఈ యొక్క జన దినాన్ని మేము డిఎస్పి చేస్తున్నాం. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగము ఆమోదించబడిన సందర్భంగా దీన్ని భారత రాజ్యాంగము ఆవిర్భావ దినంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మా దళశక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ మండలాల మార్గదర్శకులకు, మా కొన్ని టోకన్యూనర్ రైల్వే వింగ్ సదన్న గారికి, జిల్లా సలహాదారుగా ఉన్నటువంటి రాజన్న గారికి, బీఎస్పీ అభ్యర్థి గురువులు పెద్దలు మాడుగల బాపన్న గారికి, వివిధ మండల కన్వీనర్లకు అందరికీ నా హృదయపూర్వక జై భీం తెలియజేస్తున్నాను. జై భీం, జంబూ దీపం. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట